దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రస్థానానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ స్టాక్ అండ్ కమోడిటీ అనలిస్ట్ భవానీ ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భవానీ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. గత వారం మనం చూసుకున్నాం భారత ఈక్విటీ మార్కెట్లు వారం తొలి రోజు భారీ నష్టాలను మిగల్చగా మిగతా అన్ని ట్రేడింగ్ సెషన్లలోనూ లాభాలను మూటగట్టాయి. ఓవరాల్ గా గత వారం మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏమిటి? గత వారం నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 10,805 వద్ద, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 232 పాయింట్స్ పెరిగి 26,826 వద్ద క్లోజ్ అయింది. రూపీ స్ట్రెంత్ అవుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గుముఖ పడుతూ ఉండడం, అమెరికా మరియు చైనాల మధ్య మరలా స్నేహపూర్వక వాతావరణం వస్తూ ఉండడం, ఆర్బీఐకి కొత్త గవర్నర్ అపాయింట్మెంట్ కావడం, యుఎస్ మార్కెట్లు యూరోపియన్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉండడం, బ్రెగ్జిట్ తీర్మానం ఓటింగ్ బై గెలవడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పోయిన వారం మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవడానికి దోహదపడ్డాయి. టెలికాం షేర్లు అన్ని కూడా శుక్రవారం రోజున బాగా పెరిగాయి. టెలికాం టారిఫ్లకు సంబంధించి ట్రాయ్ కొత్త డిమాండ్లను డిటిసి యాక్ట్ తోసిపుచ్చడంతో టెలికాం షేర్లు అన్ని కూడా పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ 5.32% లాభంతో 319 వద్ద, అదేవిధంగా వోడాఫోన్ ఐడియా 3.58% లాభంతో 36.15 వద్ద క్లోజ్ అయ్యాయి. గత వారంలో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ మార్కెట్ ను ఏ విధంగా కూడా డిస్కౌంట్ చేయలేదని చెప్పవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ లో బీజేపీ గవర్నమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాష్ట్రాలు గెలుపొందింది, కానీ దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపెట్టలేదని చెప్పవచ్చు. ఓకే, ద్రవ్య లభ్యత రుణ వృద్ధి పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకొచ్చిన అంచనాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండవచ్చు అంటారు? ఈ వారం కూడా మార్కెట్ లో హై వొలటిలిటీలో ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐకి కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ అపాయింట్మెంట్ కావడం, ఆర్బీఐ బోర్డు మెంబర్స్ తోటి సమావేశం అవుతూ ఉండడం, ప్రభుత్వంతో వివిధ అంశాలపై చర్చలు జరగవచ్చు అన్న అంచనాలు, పిఎస్బిలో ఆర్బీఐకి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉండడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్ల మీద మరియు ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ చూపెడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా పోయిన వారం వచ్చిన డబ్ల్యూపీఐ డేటా, టోకు ధరల సూచి ఆధారిత ఇన్ఫ్లేషన్ 4.64% తగ్గింది. ఈ డబ్ల్యూపీఐ డేటా 3 నెలల కనిష్టమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, కూరగాయలు, పెట్రో ప్రొడక్ట్స్ బాగా తగ్గడంతో నవంబర్ లో డబ్ల్యూపీఐ డేటా తగ్గేందుకు తోడ్పడింది. అదేవిధంగా రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా 17 నెలల కనిష్టానికి చేరుకుంది. ఆర్బీఐ పాలసీ డిసైడ్ చేసేటప్పుడు ఈ డేటాలను కీలకంగా తీసుకుంటారు. ఈ డేటాలో ఈ విధంగా నమోదు చేయడం వల్ల మార్కెట్లకు పాజిటివ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడంతో విదేశీ మార్కపు నిల్వలు కూడా కొద్దిగా పెరిగాయి. ఈ వారం వెలువడయ్యే కీలకమైన గణాంకాలు మరియు ఫెడ్ సమావేశాలు కూడా మార్కెట్ల మీద ప్రభావం చూపెడతాయి. ఓవరాల్ గా నిఫ్టీ 11,000 మరియు 10,650 మధ్య కదలడ అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. ఓకే, రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని, వచ్చే ఏడాది విధానాలపై ఫెడ్ చైర్మన్ అంచనాలు కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి మీ అంచనాలు ఏమిటి? రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 19వ తేదీ నాడు ఫైనల్ గా వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకున్న డిసిషన్ వస్తుంది. హాలిడే షాపింగ్ అమ్మకాలు పెరుగుదల, గ్యాసోలిన్ ధరల తగ్గుదలతో అమెరికా నవంబర్ రిటైల్ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడం, యూరోప్ దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, వడ్డీ రేట్లపై ఈసీబీ సానుకూల వైఖరితో 6 కరెన్సీ విలువల్లో యూరో వీక్నెస్ కావడంతో డాలర్ కలిసి వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చిన అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే మన మార్కెట్లకు నెగిటివ్ అని చెప్పవచ్చు. ఓకే, రూపాయి మార్పుకు విలువ మరోమారు నష్టాల బాట పట్టగా విలువైన లోహం పసిడి లాభాల్లో సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఫారెక్స్ బులియన్ మార్కెట్ల ప్రస్థానంపై మీ అంచనాలు ఏమిటి? ప్రస్తుతం రూపీ 71.80 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. రానున్న రోజుల్లో 71 మరియు 73 లెవెల్స్ మధ్య ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒపెక్ దేశాల వాళ్ళు క్రూడ్ ప్రొడక్షన్ ని తగ్గిస్తామని చెప్పడంతో ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ గోల్డ్ మరియు క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ మన రూపీ మీద ఇంపాక్ట్ చూపెట్టి ఫర్దర్ గా రూపీ వీక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బేస్ మెటల్స్ అయిన జింక్, కాపర్, లెడ్ అల్యూమినియం మరియు నికిల్ సెల్లాన్ రేట్లు ఉన్నాయని చెప్పవచ్చు. గత వారం యుఎస్ లో వెలువడిన అన్ఎంప్లాయ్మెంట్ గణాంకాలు కూడా యుఎస్ మార్కెట్లకు నెగిటివ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా యూరో కరెన్సీ వీక్ అవుతూ ఉండడంతో డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ అవుతూ ఉంది. దీని ఎఫెక్ట్ తోటి ఈ వారంలో గోల్డ్ మరియు సిల్వర్ తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, చివరిగా చెప్పండి, ఎన్నికల ఫలితాలు రిజర్వ్ బ్యాంక్ దిద్దుబాటు చర్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన కొనుగోళ్లను ఇన్వెస్టర్లు మళ్లీ మొదలుపెట్టిన నేపథ్యంలో స్టాక్ సూచీలు లాభాల బాటన సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డే ట్రేడర్స్, అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్ కు మీరిచ్చే రికమెండేషన్స్?
మార్కెట్లు కరెక్షన్ సమయంలో ఏదైతే కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయో ఆ కంపెనీలో బై అండ్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మంచి మేనేజ్మెంట్, గుడ్ ఫండమెంటల్స్, డెట్ లేని కంపెనీలు, వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గ్రోత్ అధికంగా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్దర్ గా ఇన్వెస్టర్లకు హై రిటర్న్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ పొజిషనల్ ట్రేడర్స్ కోసం ఈ రోజు నేను ఆర్ఈసీ లిమిటెడ్ అనే స్టాక్ రికమెండ్ చేస్తూ ఉన్నాను. ఈ స్టాక్ ప్రజెంట్ 104 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 100 లెవెల్లో బై చేసుకోవాలి. స్టాప్ లాస్ 98, టార్గెట్ 110 మరియు 114. అదేవిధంగా సెకండ్ పిక్ వచ్చేసి డాబర్. ప్రజెంట్ ఈ డాబర్ అనే కంపెనీ 444 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ను 436 దగ్గర బై చేసుకోవాలి. స్టాప్ లాస్ 429, టార్గెట్ 460 మరియు 480. ఓకే, థ్యాంక్ యూ భవానీ ప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు రాజ్ న్యూస్ బిజినెస్ తరఫున మీకు మా ధన్యవాదాలు.